ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గుణౌఘైరపారం పురద్రత్నహారం స్మరద్దోషహారం స్వభక్తేష్టపురం భజే వెంకటేశం ఫణీశాద్రివాసం సదా మందహాసం శ్రియా సద్విలాసం. శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మాధ్యాన్మిక సేవలలో అతి ప్రశస్తమైనటువంటి సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం. వార్షికమైనటువంటి బ్రహ్మోత్సవానికి సంక్షిప్త రూపమే మనకు ప్రతినిత్యం నిర్వహింపబడేటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవంలో ప్రధానంగా వాహన సేవలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. స్వామివారి వాహనములు అన్నిటిలో కూడా చాలా ప్రశస్తమైనటువంటి వాహనములు మూడు. అవి గరుడ వాహనము, హనుమద్వాహనము, శేషవాహనము. నమః పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తిని శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతి. పన్నగముల యొక్క మదమును అణిచినటువంటి వాడును, వైకుంఠుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వశమునందు నిత్యము ప్రవర్తించువాడును, శృతియను సాగరమును మధించగా ఉత్పన్నమైనటువంటి ఆ అమృతాన్ని సంపాదించినటువంటి వాడును, మందర పర్వత సదృశమైనటువంటి శక్తిని కలిగినటువంటి గరుత్మంతుని యొక్క ఆ మూపుపై చక్కగా ఆ శ్రీనివాస స్వామి వారు అధిరోహించడం అనేటువంటి దాన్ని మనం వీక్షించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం అన్నమాట. ఆ పైన హనుమంతుల వారు గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని చక్కగా అందరి చేత కీర్తింపబడేటువంటి ఆ హనుమంతుల వారు సముద్రాన్ని లంఘించేటువంటి సమయంలో సముద్రం ఆయనకి చిన్న గోష్పాదమంత కనబడిందట. అంతటి దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ హనుమంతుల వారు రామ రావణయోర్యుద్ధే రామతురంగం అని అందరి చేత కీర్తింపబడినటువంటి వాడై రామావతార మూర్తి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు వాహనమైనట్టుగానే ఇక్కడ శ్రీనివాస స్వామి వారు కూడా వాహనంగా అమరడం అనేటువంటిది మనం వీక్షించదగినటువంటిది. అలాగే శేషునిగా అశేష శేష శయనం శేషశయనం శేషశాయినం శేషాద్రీశమశేషం చ శ్రీనివాసం భజేనిశం అని ఆ శేషుని శయనంగా చేసుకుని, శేషుని వాహనంగా చేసుకుని, శేషుని తన యొక్క నివాస స్థానమైనటువంటి పర్వతంగా చేసుకుని నివసించేటువంటి శ్రీనివాసుని ఆ శేషమూర్తిపై సంచరించేటువంటి వానిగా తిలకించడం అనేటువంటిది భక్తులు చేసుకున్నటువంటి పుణ్య ఫలం అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధమైనటువంటి దివ్యమైన వాహన సేవలను వీక్షించినటువంటి భక్తులందరికీ కూడా అభీష్టములన్నీ నిశ్శేషంగా చక్కగా సిద్ధింపబడతాయి, అన్ని విధములైన మంగళములు చేకూరుతాయి అనేటువంటిది మనకు శాస్త్రము చెబుతున్నటువంటి విషయం. భక్తభక్తి సుభాషేణ బద్ధ సత్పాద పంకజం సనకాది ధ్యాన గమ్యం శ్రీనివాసం భజే నిశం అని చక్కగా ఆ భక్తుల యొక్క భక్తి అనేటువంటి పాశము మాత్రమే ఆ భగవంతుని బంధించగలదట. అటువంటి ఆ పాశము చేత బద్ధుడైనటువంటి ఆ భగవంతుడు భక్తుల యొక్క అభీష్టములను నెరవేర్చక ఆయన మరలడు అని మనకు శాస్త్రములు చెప్తున్నవి. ఆ విధంగా దివ్యమైనటువంటి ఆ స్వామివారి యొక్క పాద పంకజములకు ప్రణమిల్లుతూ ఆ భక్తి తత్పరులైనటువంటి ఆ భక్తులందరూ శ్రీ వెంకటేశ మత్స్వామిన్ జ్ఞానానంద దయానిధి భక్తవత్సల భూ విశ్వకుటుంబిన్ అధునా అవమాం అని మమ్మల్ని అందరినీ రక్షించవయ్యా విశ్వేశ. ఎటువంటి వాడవు నీవు అంటే శ్రీ వెంకటేశుడివి. వెంకటగిరి మీద విలసిల్లుతున్నటువంటి సాక్షాత్తు దివ్యమైనటువంటి స్వరూపాన్ని ధరించిన స్వామివి. అదే కాకుండా జ్ఞానము ఆనందము ఇవి నీకు
చక్కగా ప్రతీకలై నిలబడేటువంటివి. అదేవిధంగా నీవు దయా